ముఖ్యంగా మీలో ఎవరైతే మీ శరీరంలో తగినంత సమగ్రత లేదనుకుంటున్నారో అటువంటి వారు ఉత్తకాళ్లతో నడవాలి. మీ శరీరంలో ముఖ్యమైన స్థానాలు భూమితో స్పర్శలో ఉండాలి, గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో. ఈ గ్రహం మీద ఏదైతే అందుబాటులో ఉంటుందో అది ఎంతో అద్భుతమైనది. నమస్కారం సద్గురు. ఉత్తకాళ్లతో నడవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే అమావాస్య ఇంకా శివరాత్రి రోజున ఉత్తకాళ్లతో నడవడం వల్ల భౌతికమైన ఇంకా ఆధ్యాత్మికమైన ప్రత్యేక ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయా? ఈ మధ్యనే ఎవరో ఇలా అన్నారు, ఒక వారం క్రితం లేదా ఒక 10 రోజుల క్రితం. ఇది ఎందుకు పబ్లిష్ చేయబడింది అంటే ఎంఎఫ్ హుసేన్ చనిపోయారు, మీకు తెలుసా? మీకు ఆ కళాకారుడు తెలుసా అండి? ఎంఎఫ్ హుసేన్ గారు. అతను చనిపోయాడు కాబట్టి అతని అత్యంత రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఒక అరే ఈ దేశంలో సుప్రసిద్ధమైన యాంకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హుసేన్ గారు లండన్లో చనిపోయారు. అంటే 92 ఏళ్ళు వయస్సు, 92 అనుకుంటా. ఆఖరి రోజు వరకు అతను చాలా చురుగ్గా క్రియాశీలంగా ఉన్నారు. దాని వెనుకున్న రహస్యం ఏమిటి? ఈ ఇంటర్వ్యూ తన మరణానికి కేవలం ఒక 3 నెలల ముందు జరిగిందనుకుంటా. మీ శక్తి అలాగే మీ దీర్ఘాయువు ఇంకా ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగారు. అతను అన్నాడు, 2 తక్కువ తినండి, ఉత్తకాళ్ళతో నడవండి అన్నాడు. మీకు తెలుసా అతనికి ఈ సమస్య ఉండేదని? అతన్ని ఉత్తకాళ్ళతో కొన్ని ఉన్నత వర్గ క్లబ్లలోకి రానివ్వని వివాదాలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసో లేదు. కానీ తను ఎప్పుడూ ఉత్తకాళ్ళతో నేను నడుస్తాననేవాడు. తన దీర్ఘాయువుకు ఇంకా ఆరోగ్యానికి వెనుకున్న అసలైన రహస్యం ఇదే అని అతను చెప్పాడు. తక్కువ తినడం, ఉత్తకాళ్ళతో నడవడం. అతను చెప్పడం అనేది నాకెంతో ఆశ్చర్య ఆనందాలు కలిగించింది. ప్రస్తుతం ఒక సరికొత్త రకం పాదరక్షలు అమెరికాలో ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. విచ్ ఇస్ కాల్డ్ అస్ బేర్ఫుట్. వాటి పేరేంటంటే బేర్ఫుట్. వాళ్ళు ఆ షూస్ను అచ్చం పాదాల్లాగా చేస్తున్నారు, అంటే చాలా పల్చగా ఏదో ఒక సింథటిక్ పదార్థంతో చేస్తున్నారనుకుంటా. వాటితో నడిస్తే మీకు ఉత్తకాళ్ళతో నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఒక మందపాటి చెప్పులా అనిపించదు, దాదాపు ఉత్తకాళ్ళతో ఉన్నట్టుంటుంది. రన్నింగ్ షూలకి, క్లైంబింగ్ షూలకి, రెగ్యులర్ వాకింగ్ షూలకి, అన్నిటికీ దాన్ని వాడుతున్నారు. ఈ ప్రశ్నని మీరు ఇప్పుడు అడగడం అనేది మంచి విషయం. కాబట్టి ఉత్తకాళ్ళతో నడవడంలోని ప్రాముఖ్యత ఏమిటి? ప్రత్యేకించి మీలో ఎవరైతే మీ శరీరంలో తగినంత దారుఢ్యం లేదని, నిరంతరం అది ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నారో అటువంటి వారు ఉత్తకాళ్ళతో నడవాలి. మీరు పాకగలిగితే అది మరీ మంచిది, అంటే మరింత స్పర్శ ఉంటుంది అంటున్నాను. నిజానికి మీరు మోకరిల్లేది ఇందువల్లే. దిస్ వై యు ప్రోస్ట్రేట్. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? ఆలయ తీర్థకుండంలో, అంటే మీరు తీర్థకుండంలో మునక వేసి లోపలికి వెళ్ళి మోకరిల్లేది ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచించారా ఎప్పుడైనా? మీ శరీరంలో ప్రతిదీ స్పర్శలోకి వస్తుంది, ఇదే సాష్టాంగం. అంటే సాష్టాంగం అంటే మీ శరీరంలోని ముఖ్య స్థానాలు భూమితో స్పర్శలో ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో, శివరాత్రి, అమావాస్య, ఇంకా ఆ తర్వాత రోజు, ఆ 3 రోజులు కూడా. ఈ గ్రహం మీద ఏదైతే అందుబాటులో ఉంటుందో అది ఎంతో అద్భుతమైనది. అలాగే అది మీ సాధన తీవ్రతను పెంచాలి అని గుర్తు చేసేది కూడా. ఆ రోజున అందుబాటులో ఉన్న అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. కాబట్టి ఆ రోజు ఉత్తకాళ్లతో నడవాలి. వాకింగ్ బేర్ఫుట్. ప్రతిరోజు ప్రయోజనం ఉంటుంది, కానీ ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. భౌతిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి కూడా. అలాగే
పైవైపు కదలిక కోసం వ్యవస్థలో అవసరమైన మొమెంటంను సృష్టించడానికి కూడా. మేం మీ కాళ్లను తీసేలేం కాబట్టి కేవలం షూస్ని తీసేద్దాం. ఆ 3 రోజులు అది చేయడం మంచిది. ఒకసారి చేసి చూడండి.